హే మామాస్ అండ్ చిచ్చాస్, హాయ్ చిచ్చాస్ అంటూ మనందరం ముందుకి ఒక యాంకర్గా దర్శనమిచ్చినటువంటి మా టీవీలో అందరికీ మీ అందరూ తెలుసు లోబో, మరొక కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో మరొక కంటెస్టెంట్ లోబో, యాంకర్ లోబో. ఇతను చాలా వరకు కూడా చాలా డిఫరెంట్గా ఒక యూనిక్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే అతను గతంలో మా టీవీలో యాంకర్గా జాబ్ చేసి ఒక మంచి పేరు తెచ్చుకొని అందరు యాంకర్లు ఉన్నప్పటికీ కూడా ఇతనికంటూ ఒక యూనిక్ స్టైల్ ఉంది. ఏంటంటే ఈ చెవుకు పెట్టిన రింగ్ ఈ చెవుకు పెట్టరు, ఈ చెవుకు పెట్టిన రింగ్ ఈ చెవుకు పెట్టరు. సో అదేవిధంగా అతను పెట్టే హెయిర్ స్టైలింగ్ కూడా ఇటువైపు ఒక కలర్ ఉంటుంది, ఇటువైపు ఒక కలర్ ఉంటుంది. సో అదేవిధంగా క్యాప్ కూడా ఇటువైపు ఒక కలర్ ఉంటుంది, ఇటువైపు ఒక కలర్ ఉంటుంది. చెప్పులు కూడా అలాగే ఉంటాయి. ఎవ్రీథింగ్ టోటల్ డిఫరెంట్ అనమాట, టోటల్ డిఫరెంట్ అనమాట. సో ఇక్కడ నాకు ఇక్కడ ఒక టాటూ మాత్రమే ఉంది. సో లోబోకి మాత్రం ఈ ప్లేస్లో ఎన్ని రకాల టాటూస్ ఉంటాయో మాత్రం అస్సలు తెలియదు. సో అంత యూనిక్గా మెయింటైన్ చేస్తారు అతని లైఫ్ స్టైల్ని, అతని పర్సనల్ బాడీ కూడా, పర్సనాలిటీని కూడా. సో అదేవిధంగా దీంట్లో కీలకంగా మనం చెప్పుకోవాల్సిన ఉంటుంది, ఇండస్ట్రీలో కొంతమంది తనకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఏంటంటే యాంకర్ రవి, శ్రీముఖి, అదేవిధంగా దగడ్ సాయి అన్న, వీళ్ళ ముగ్గురు కూడా నాకు తెలిసినంతవరకు అయితే మాత్రం వీళ్ళ ముగ్గురు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. ఎక్కడికి ఏం చేయాలన్నా సరే మంచిగా ప్లాన్ చేసుకుని మంచి ఒక ర్యాప్ అని అయితే మెయింటైన్ చేస్తుంటారు వీళ్ళ నలుగురు మొత్తం కలిపి. సో అదేవిధంగా కొన్ని సార్లు కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. దగ్గర సైనా ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుని వస్తే మాత్రం పర్సనల్గా లోబోతో డిస్కస్ చేసి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి లోబో ద్వారాగా ఈ యొక్క సందేశాన్ని ప్రజలకు తెలియజేసేలాగా దగడ సాయన్న చేస్తూ ఉంటాడు. అది మీ అందరికి కూడా తెలుసు. సో ఇంకొక విషయం ఏంటంటే మా టీవీలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఒక షూటింగ్ పర్పస్ మీద బయటకు వెళ్తూ వేరే ఊరు వెళ్తూ వస్తుండగా యాక్సిడెంట్ కూడా జరిగింది. ఆ ప్రమాదం చాలా ఆయన అంటే చావు చివరంజల వరకు తీసుకెళ్ళి మళ్ళీ లేదు మీ యొక్క సేవలో ఇండస్ట్రీకి కావాలని చెప్పేసి మళ్ళీ ఆయన మన ముందు ఉండడం అదే అందరికీ తెలుసు. సో ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ గారు బన్నీ అని అందరికీ తెలుసు, మంచి స్టైలిస్టర్ హీరో. సో అతను కూడా అల్లు అర్జున్ గారు కూడా నీ స్టైల్ నేను మాత్రం చేయలేను, నువ్వు ఒక్కడు మాత్రమే చేయగలవు అని చెప్పేసి ఒక ఆడియో ఫంక్షన్లో మెచ్చుకోవడం కూడా జరిగింది. అది చాలు అని చెప్పేసి ఆయన నాలుక మీద లోబో అనే 4 అక్షరాలు ఉన్నాయి చూసా, అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పేసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. లోబో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇంకొక విషయానికి వస్తే మాత్రం ఈయన ఒక మంచి టాటూస్ కూడా మంచిగా టాటూస్ వేస్తూ ఉంటారు ఆయన. అతను అంటే ఇతను ఇండస్ట్రీలో యాక్టింగ్ ప్రొఫెషన్, యాంకరింగ్ ప్రొఫెషన్గా పక్కన పెడితే ఇది చేస్తూనే ఇతనికంటూ యొక్క స్టేటస్ బిల్డప్ ఎలా చేయాలనేది కూడా ఇతను చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే నేను కలిసి మాట్లాడాను కాబట్టి నేను చెప్పగలుగుతాను నాకు తెలిసినంతవరకు. సో ఇంకోటి ఏంటంటే ఈ బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో లోబో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుంది, ఆయన పనితీరు ఆయన ఆట తీరు ఏ విధంగా ఉండబోతుంది, లోపల ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అందరూ కూడా మామూలుగా ఒకరైతే కొరియోగ్రాఫరు, ఒకరైతే యాక్టరు, మరొకరైతే మ్యాక్సిమం యాక్టర్, కొంతమంది సీరియల్ యాక్టర్స్, కొంతమంది సినిమా యాక్టర్స్, కొంతమంది టీవీ యాంకర్స్, ఇలా కొంతమంది ఉండితే ఇతను కూడా యాంకరే. కాకపోతే ఇతని యొక్క స్టైల్ మీ అందరూ తెలుసు కదా, ఇలా అంటుంటారు మంచి ఇలాగ అంటుంటారు, మంచి స్టైలిష్గా ఉంటారు కాబట్టి. సో ఇతని యొక్క మాట తీరు కానీ ఇతను చేసే పని కానీ హౌజ్లో ఎంతవరకు ఎంతమందికి నచ్చుతుంది అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకం. సో ఈ యొక్క బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో ఎంతమందికి రెమ్యునరేషన్ ఎక్కువ మోతాదులో వస్తుందని చెప్పేసి ఎవరో చెప్పలేరు. కాకపోతే లోబో మాత్రం రెమ్యునరేషన్ విషయంలో తగ్గేంత పరిస్థితి లేదని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. కానీ ఇతను ఎంత రెమ్యునరేషన్, హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే వ్యక్తిగా ఇతను కూడా నిలుస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది మాత్రం ఈ 90 రోజుల్లో ఇతను ఎన్ని వారాలు ఉంటారు ఏంటి అనేది లోబో అయితే ఎన్ని వారాలు ఉంటారు మనకైతే లేదు, చూడాలి. సో ఇతనికంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఈ ఫ్యాన్ బేస్ ప్రతిరోజు ఎంతమంది ఓటింగ్ వేస్తారు, ప్రజలు ఎలా మెచ్చుకుంటారు లేకపోతే తిట్టుకుంటారా మెచ్చుకుంటారా అనేది మనకైతే తెలియదు. సో ఈయన ఎన్ని వారాలు ఉంటారు అనేది మనకు తెలిస్తే ఆటోమేటిక్గా ఈయన ఒక ఆట తీరు ఏ విధంగా ఉందని మన ప్రజలందరికీ అర్థమైపోతుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే బిగ్ బాస్కి నచ్చాలి, అదేవిధంగా బిగ్ బాస్తో పాటు నా హోస్ట్ చేస్తున్న నాగార్జునగర్కి కూడా నచ్చాలి. సో వీళ్ళిద్దరినీ మెప్పిస్తారా లేకపోతే నొప్పిస్తారా అని మనకే తెలియదు, చూడాల్సిందే. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ లోబో. హాయ్, దిస్ ఇస్ నవ్దీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ.
Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andariki namaste. Nenu mi Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV.